ఇటీవల కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో పలు ప్రాంతాల్లో చెరువు గండిపడుతున్నాయి. చెర్లోపల్లి గ్రామాలు మరియు గంగిరెడ్డిపల్లి చెరువు గండిపడిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ భూసారపు సత్య యేసుబాబు పరిశీలించారు. పరిసర ప్రాంతాలలో ప్రజలు వెళ్లకుండా చూడాలని సూచనలు చేశారు. దిగువ చెర్లోపల్లి గ్రామస్తులు 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించారు. నిన్న రాత్రి గంగిరెడ్డిపల్లి చెరువు గండిపడింది. ఈ ప్రభావం వల్ల చెరువు దిగువలో ఉన్న చెర్లోపల్లి లోతట్టు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. పోలీసులు అప్రమత్తమై నిన్న అర్ధరాత్రి సమయంలో దిగువ చెర్లోపల్లికి చెందిన 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆయా ప్రాంతాలను పరిశీలించి గండి ప్రాంతం పరిసర ప్రాంతాలలో ప్రజలు వెళ్లకుండా చూడాలని సూచనలు చేశారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన వారిలో జిల్లా ఎస్పీతో పాటు ధర్మవరం పుట్టపర్తి డీఎస్పీలు రమాకాంత్, రామకృష్ణయ్య, కొత్త చెరువు గోరంట్ల సీఐలు నరసింహారావు, జయనాయక్, పలువురు ఎస్ఐలు, స్పెషల్ పార్టీ బృందాలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పుట్టపర్తిలోని గంగిరెడ్డి గారి పల్లె దగ్గర ఉన్నటువంటి గంగిరెడ్డిపల్లి చెరువుకి గత నైట్ 9:30 మధ్యలో చిన్న తుమ్ము దగ్గర గండి పడింది. దాని ద్వారా తుమ్ము ఉన్నటువంటి సిస్టమ్ లోపలనే వాటర్ పట్టా ఉన్నాయి. మార్నింగ్ పెరిగే కొద్దీ ఇంకా సైడ్ కూడా లాక్కొనేసి ఆర్ఆర్ మ్యాచ్ ఉంది కాబట్టి మొత్తం నీళ్ళన్నీ పోతున్నాయి. ఆ వాటర్నన్నీ కంట్రోల్ చేస్తున్నాము. ఈరోజు సాయంత్రానికల్లా మేము కంట్రోల్ చేయగలుగుతాము. అది వాడు